हेलो फ्रेंड्स एला उन्नारु वेलकम बैक टू ऑडियो दुनिया नेनु मी रेश्मा फ्रेंड्स ई वीडियो लो द पावर ऑफ युवर सबकॉन्शियस माइंड योका चैप्टर वाइज समरी विंटुन्नारु फ्रेंड्स इफ यू आर फर्स्ट टाइम वाचिंग माय चैनल प्लीज सब्सक्राइब माय चैनल वी प्रोवाइड वैल्यू एडेड इन्फॉर्मेशन फॉर यू प्लीज सब्सक्राइब टू ऑडियो दुनिया प्रेस द बेल आइकॉन एंड प्लीज लाइक शेयर एंड कमेंट एंड सी वीडियो लो युवर सबकॉन्शियस माइंड एंड युवर हैप्पीनेस सुप्त चेतनात्मक मनसु संतोषंगा उंडडानिकि एला सहकरिस्तुंदो तेलुसुकुंदाम प्रति मनिषिलोनु अपारमैन शक्ति तालूकु खजाना उंदी प्रपंचंलोनी ये समस्यनैना अदि अधिगमिंचगलदु निजानिकि संतोषम अनेदि ఒక మానసిక ఆధ్యాత్మిక స్థితి మీరు ఏ రోజునైతే ఎటువంటి బలహీనతనైనా అధిగమించగలనని స్పష్టంగా తెలుసుకుంటారో మీ సుప్త చేతన మీ సమస్యలని పరిష్కరించగలదని మీ శరీర రుగ్మతలను నయం చేయగలదని అనుకుంటారో మీరు మీ కలలో కూడా ఊహించలేనంత సౌభాగ్యాన్ని తెచ్చి పెట్టగలదని అనుకుంటారో ఆ రోజున నిజమైన శాశ్వతమైన ఆనందం మీ జీవితంలోకి వస్తుంది ఫ్రెండ్స్ చాలా ఏళ్ల క్రితం జోసెఫ్ మర్ఫీ తన స్నేహితుడు ఒకడు తనతో షేర్ చేసుకున్న ఒక కథను మనకి ఇక్కడ చెప్తున్నారు ఆ కథలో ఒక గుర్రం రోడ్డు మీద పడున్న ఒక చెట్టు మొద్దు పక్కనున్న పాముని చూసి భయపడుతుంది అప్పటి నుంచి అదే మొద్దు దగ్గరికి వచ్చినప్పుడల్లా గుర్రం భయంతో చెదిరింది ఆ గుర్రం సొంతదారైన రైతు ఆ మొద్దుని తవ్వి తీసి కాల్చేసి రోడ్డును చదును చేశాడు అయినా దాని వల్ల ప్రయోజనం లేకపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్రం ఎక్కడైతే ఆ మోడు పడి ఉండేదో ఆ దారంట వెళ్ళిన ప్రతిసారి బెదిరేది ఆ గుర్రం బెదరడానికి కారణం మోడు జ్ఞాపకం రావటమే మీ ఆనందానికి మీ ఆలోచనాత్మక జీవితం మానసిక రూపచిత్రణ తప్పించి వేరే అడ్డు లేదు భయం ఆందోళన మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా భయం అనేది మీ మనసులోని ఒక ఆలోచన మాత్రమే ఈ క్షణమే మీరు దాన్ని తవ్వి తీయండి దాని స్థానంలో విజయం లక్ష్యం అన్ని సమస్యలను అధిగమించి విజయం సాధించడంలో ఉన్న నమ్మకాన్ని నాటండి 19వ శతాబ్దంలోని అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అని విలియం జేమ్స్ అంటారు మీలోనే బలమైన శక్తి దాగుంది మీరీ శక్తిలో మహనీయమైన విశ్వాసాన్ని ఉంచడం మొదలు పెట్టగానే ఆనందం మీ దగ్గరికి వస్తుంది అప్పుడు మీరు మీ కలలని సాకారం చేసుకోగలుగుతారు మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ కున్న అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి పరాజయనైనా ఎదుర్కొని విజయం సాధించగలరు మీ హృదయంలోని ఎటువంటి కోరికలనైనా తీర్చుకోగలరు మీరు ఆనందాన్ని ఎంచుకోండి ఆనందం అనేది ఒక అలవాటు అదొక మంచి అలవాటు దాని గురించే తరచు ఆలోచిస్తూ ఉండండి పొద్దున్న మీరు కళ్ళు తెరుస్తూనే మీలో మీరు ఇలా అనుకోండి నేను ఇవాళ ఆనందంగా ఉంటాను నేను ఇవాళ విజయం సాధిస్తాను నేను ఇవాళ సరైన చర్య తీసుకుంటాను నేను ఇవాళ ప్రేమను సద్భావనను ఎంచుకుంటాను నేను ఇవాళ శాంతిని ఎంచుకుంటాను మీరు చేసే ఈ ప్రతిజ్ఞలో జీవితం ప్రేమ అభిరుచులని నింపండి అప్పుడు మీకు ఆనందం లభిస్తుంది ఇలా క్రమేపీ ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి ప్రతిరోజు ఎన్నో సార్లు మీకు జరుగుతున్న మేలుకి ధన్యవాదాలు అర్పిస్తుండండి ఇంకా మీ కుటుంబ సభ్యులు సహోద్యోగులు ప్రపంచంలో ఉన్న వారందరికీ శాంతి సంతోషం సమృద్ధి కలగాలని ప్రార్థించండి మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి కోరిక లేకుండా ఏది జరగదు కోరిక అనేది కల్పన నమ్మకం అనే రెండు రెక్కలు ఉన్న ఒక ఊహ మీరు మీ కోరిక తీరినట్లు ఊహించుకోండి దాని వాస్తవాన్ని ఊహించండి అప్పుడు అది నిజమై కూర్చుంటుంది నిరంతరం భయం ఆందోళన కోపం అసహ్యం వైఫల్యం గురించి ఆలోచిస్తుండడం వలన మీరు నిస్పృహకు లోనవుతారు విచారిస్తారు గుర్తుంచుకోండి మీరు చేసే ఆలోచనలే మీ జీవితం అవుతుంది ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించినా మీరు సంతోషాన్ని కొనలేరు కొంతమంది కోటీశ్వరులు సంతోషంగా ఉంటారు మరికొంత మంది విచారిస్తుంటారు
ఇక్కడ డబ్బు అనేది సమస్య కాదు. చాలామంది అతి కొంచెం సంపదతో సంతోషంగా ఉంటారు, మరికొంతమంది ఎంత సంపద ఉన్నా విచారంగా ఉంటారు. ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం. శాంతి, న్యాయబద్ధమైన తీర్పు, భద్రత, దైవ మార్గ నిర్దేశంపై మీ ఆలోచనలను కేంద్రీకరించండి. అప్పుడు మీ మనసు సంతోషాన్ని ఉత్పన్నం చేస్తుంది. మీ సంతోషానికి ఆటంకం లేదు. బయటి విషయాలు కారణం కావు, అవి కారణాలు కావు, పరిణామాలు మాత్రమే. కేవలం మీలోని అంతర్గతంగా ఉన్న సృజనాత్మక సూత్రం నుంచి స్ఫూర్తిని పొందండి. సంతోషాన్ని ఎంచుకోండి. ఎప్పుడైతే మీరు సంతోషాలని ఎంచుకుంటారో, మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రికార్డ్ చేసుకొని ఎల్లప్పుడూ మీకు సంతోషం కలిగేలాగా మార్గాలను మీకోసం వెలికి తీస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. బీ హ్యాపీ, స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆడియో దునియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.